నేర్చుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథాల నుండి. దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని వాక్యము చాలా యథార్థమైందని లేఖనంలో ఉంది. కానీ దేవుడు మనల్ని అంతగానో మరి ప్రతి దినం ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతో ప్రార్థనలతో దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం తీసిన వారు చదవండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రభు చాలా స్పష్టంగా ఆయన తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకతడు నీవు అడిగినది కష్టముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కాబడి ఎడల ఆ ప్రకారము నీకు లభించును. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథముల రాజుల 2వ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఏలియా పరిచర్య ముగిసినప్పుడు ఏలియా పరిచర్య అంతా కూడా చివరి దశలో చేసింది. ఇక ఆయన ఆరోహణం ప్రభు వైపు ప్రభు రాకపో వచ్చినప్పుడు ప్రభు పిలుపు మేరకు ఆయన వెళ్ళిపోయే సమయం వస్తా ఉంది. యొర్దాను నది వాళ్ళు దాటి వాళ్ళిద్దరు కూడా ప్రయాణమై వస్తున్నప్పుడు ఎలీషా ఏలియాని అడుగుతూ ఉన్నాడు. ఏలియా ఎలీషాని అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా, అయ్యా ఇంతకాలం నా దగ్గర పనిచేసావు, ఇంతకాలం నా కింద నువ్వు ఉన్నావు, కనుక నీకేం కావాలి, నీకేం కావాలి, నువ్వు నా దగ్గర ఏం ఆశిస్తున్నావు అని అడిగినప్పుడు అప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా ఇదిగో నిండినటువంటి అభిషేకము రెండింతలుగా నా దగ్గరికి రావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. అతను కోరిక ఎలా ఉందంటే గొప్ప పరిచయం చేశావు, నేను గొప్ప సేవను జరిగించావు, గొప్ప పరిచర్యను జరిగించావు, కనుక నీవు అభిషేకం నా మీద రావాలి అని కోరుకున్నప్పుడు అప్పుడు ఏలి అంటున్నాడు, అయ్యా నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది కానీ అది ఒకరోజు నీకు లభిస్తుంది. హల్లెలూయా. లభించాలి, మనం బతుకోవాలి. ఎలీషా అడిగినంతాన్ని ప్రభు ఏలియా ద్వారా అతనికి లభించేలాగా సహాయం చేశాడు, అతడు బ్రతుకునేలాగా సహాయం చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. రెండింతల అభిషేకం ఎలీషా వైపు దేవుడు ఇచ్చాడు. ఎలీషా కోరుకున్నది యథార్థంగా ఉంది కనుక దేవుడు అతనికి దయచేశాడు. రోజున కోరుకోమంటే చాలా మంది కోరుకుంటారు, ఏంటో తెలుసా, పెద్ద లిస్ట్ తీసుకొస్తారు, ఎవరన్నా ప్రభుకి ఏం కావాలో కోరుకోనండి పెద్ద లిస్ట్ చేస్తారు, నాకు అది కావాలి ఇది కావాలి, అయ్యా మా ఇంట్లో అది లేదయ్యా, పప్పు లేదయ్యా, కందుపప్పు లేదయ్యా, కోరికలు కూడా రకరకాలుగా ఉంటాయి. కానీ ఏషో కోరిక ఎలా ఉందంటే నిన్ను వెంబడించాను కనుక, నిన్ను వెంబడించాను కనుక నీ పరిచయం నేను జరిగించాలి. అలాగయ్యా అతను దేవుడు ఏ విధంగా అయితే ఎలీషా అడిగాడో ఏలియా ఎప్పుడైతే ఆహ్వానం పొందుతూ ఉండగా అతను ఎటువంటి తొప్పటి ఎప్పుడైతే ఎలీషా మీద పడిందో రెండంతల అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడు. నేను చెప్పిన విషయం ఏంటంటే మనకు ఏమి లభించాలని దేవుడు కోరుకున్నాడు, మనకు ఏమి లభిస్తే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం అని మనం ఈరోజు మీరు ఆలోచన చేస్తే తెలియదా. ఒక 3 విషయాలు దేవుని వాక్యం నుంచి చాలా స్పష్టంగా ఈ రోజు మనం నేర్చుకున్నాం. చూడండి సాగత్ర గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని బైబిల్ గారు త్వరగా మీ గ్రంథాలు తీసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి ఇక్కడ దేవుని గ్రంథకారుడు సొలొమోను గారు చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తామన్నాడు. మనకు ఏం లభించాలి, ఏం మనం బ్రతుక్కోవాలి, ఏంటి మనం దేవుని దగ్గర బ్రతుక్కోవాలి, మనం చాలా స్పష్టంగా దేవుని వాక్యం నుంచి దేవుని శక్తిగా రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం కలిగి ఉంట ఎదిగో మీరు గ్రహించగలరు, దేవుని గురించిన జ్ఞానము
చూడండి దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలారా ఈ సామెతల గ్రంథం 2:5 ప్రభు చాలా స్పష్టంగా రాస్తున్నాడు యెహోవా యందు భయభక్తులు కలుగుట గెట్టిందులో మీరు గ్రహించినందుకు దేవుని గురించినటువంటి విజ్ఞానము మీకు లభించును దేన్ని మనం పొందుకోవాలి ఏది మనకు లభించాలి అని మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుని గురించినటువంటి విజ్ఞానము జ్ఞానం మనకి కావాలి అనిపించండి ఏం కావాలంట జ్ఞానం కావాలి అందుకని ప్రభు అన్నాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు చాలా ప్రాముఖ్యం జ్ఞానాన్ని పొందుకోమని దేవుడు ఎప్పుడూ సాధించాడు మనం సొలొమోను గారు కూడా ఏమడిగాడు జ్ఞానమే కావాలంటాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు మనకి జ్ఞానం లభించాలంటే మనం ఏం చేయాలి ప్రభువును అడగాలి అయ్యా నాకు జ్ఞానం ఇవ్వు సర్వ సంపద ధనివి నీవే నాకు జ్ఞానాన్ని ప్రసాదించాయి అని ప్రభువును అడగాలి హల్లెలూయా హల్లెలూయా ఒక రోజు అంట ఒక చిన్న పిల్లవాడు వాళ్ళమ్మ ఒక పని చెప్పిందండి ఏంటి పని అంటే అయ్యా ఇదిగో బజారుకు వెళ్ళి ఇదిగో 20 రూపాయలు పెట్టి మనుషులను భోజించుకోరా అని చెప్పిందండి పాతకాలం కదండి పాతకాలంలో కొన్ని గిన్నెలు ఉండే పైన గిన్నె కింద కూడా ఆ గొప్పలా గిన్నెలు వచ్చాయి వాళ్ళమ్మ నూనె భోజించుకోమని చెప్తే జాగ్రత్తగా కొట్టుకెళ్ళి 20 రూపాయలు నూనె పోయింది అన్నాడు ఆ సేట్ గారు ఆ 20 రూపాయలు నూనె పోసాడు పోస్తే కొంతమందికి ఏంటంటే ఎంత పోసినా కూడా పైన ఏం కావాలి కొసరు కావాలి ఎంత పోసినా కొసరు కొసరు పోయి పడ్డాడు అయ్యా నువ్వు ఇచ్చినటువంటి డబ్బులకి ఈ గిన్నె అంతా నిండిపోయింది ఇప్పుడు కొసరు ఆడిపోయమంటావు అంటే ఆ పిల్లోడు అన్నాడంట ఇదిగో ఇక్కడ లేదా అని చెప్పేసి గిన్నె బోగాడు తిప్పాడు తిప్పగానే గిన్నెలో ఉన్న నూనె అంతా ఎక్కడ పోయిందండి ఈ పని పోయమంటున్నారండి అంటే చాలా మంది జ్ఞానం ఎట్లా ఉందంటే చాలా మంది తెలివి అట్లా ఎట్లున్నాయి అంటే భూమిలో పోసినటువంటి పదిపోయినాయి చాలా మంది అనుకుంటున్నారు నేను జ్ఞానం కలిగి ఉన్నాను నాకు చాలా తెలివి చాట్లు ఉన్నాయి నేను తెలివిగా మాట్లాడతాను ఏ వ్యక్తికైనా తెలివిగా సమాధానం చెబుతాను అనుకుంటున్నారేమో నీ జ్ఞానం ఎట్టిదంటే భూమిలో పోసిన పన్నీరు లాంటి ఒక రోజున ఆ జ్ఞానము ఒక రోజు నశిస్తుంది దేవుని గురించినటువంటి జ్ఞానము నీకు అవసరము అలాగే చెప్పండి జ్ఞానం అంటే ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది మనం ఏం చేయాలి జ్ఞానం పొందుకోవడం మనం ఎలా ఉండాలి అనే వాక్యం మనం ఆలోచిస్తే అదే సంగతి గ్రంథంలో దానికి జవాబు ఆన్సర్ ఇస్తా ఉన్నాడు చదువుదాం 14వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే మన జ్ఞానం కలిగి ఉండాలి అయితే మన జ్ఞానం ఎలా ఉండాలి మన జ్ఞానం ఎలా పొందుకోగలుగుతామని మనం ఈరోజు ఆలోచన చేయగలిగితే పిల్లలు అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం తన ప్రవర్తనను కనిపెట్టుకొని వివేకుల జ్ఞానమునకు లక్షణము చాలండి దేవుని పరిశుద్ధ వాక్యముల పిల్లలా 14వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు ఇదిగో తమ ప్రవర్తనను కనిపెట్టుకొని వివేకులకు జ్ఞానమునకు అది లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి అమ్మా జ్ఞానం అంటే ఏంటి సరిగ్గా వస్త్రాలు వేసుకోవాలి చూడండి పాయింట్ కింద వేసి పాయింట్ పైన వేసి చొక్కా కింద వేశారనుకోండి ఏమంటారు ఇక్కడ టెక్నాలజీ వచ్చినట్టున్నారు అనుకుంటారు జ్ఞానం అంటే అర్థం ఏంటి నీ ప్రవర్తన నువ్వు ఏం చేసుకోవాలి పెరిగెట్టుకోవడమే దేవుడి మందిరానికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా కూర్చోవాలి చాలా జాగ్రత్తగా నేను దేవుడి మాటలు వినాలి చాలా జాగ్రత్తగా నేను వస్త్రాలు వేసుకోవాలి దేవుని బిడ్డలు వస్త్రధారణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి మళ్ళీ చెప్పండి అంతకుముందు పిల్లరా మీరు గమనిస్తే 1950 సంవత్సరంలో ఎట్లా ఉండేవాళ్ళు సూటు బూటు చక్కగా నీట్ గా రెడీ అయ్యి చక్కగా షూ పాలిష్ చేసుకొని నీట్ గా ఉండేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు 2000 సంవత్సరం వచ్చేవాటికి షూటు పోయింది కోటు పోయింది షూ పోయింది ఏమొచ్చిందో తెలుసా ఇవి ఇక్కడ బట్టలు వచ్చేసింది చొక్కాయలు కట్టే మీ మధ్యలో ఏమండి ఏ జీన్స్ ప్యాంట్లు కట్టేయకపోతున్నాయి
చిరిగిపోయిన బట్టలు అడుగుతుంది అడుక్కునేవాడు వాడు వాడు మామూలు పని చేస్తున్నాడు అడుక్కుంటాను చేస్తున్నాడు అర్థం కాకుండా ఇంకొకడు పైన చేసుకున్నాడు కిందగా దారి వాడు అర్జెంట్ గా వెళ్తాను ఉన్నాడు కానీ వాడు అర్జెంట్ గా వెళ్తున్నాడు నిలిచినాడు అర్థం కారణం ఏంటంటే వస్త్రధారణ మారిపోయింది దేవుడి బిడ్డలు కూడా సరైన వస్త్రధారణ రోజు లేదండి అందుకనే ప్రభు అంటున్నాడు నీ ప్రవర్తనను కనిపెట్టుకోవడమే గొప్ప జ్ఞానం హల్లెలూయా హల్లెలూయా చెప్పండి నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో నేను ఎలా బ్రతుకుతున్నాను ఈరోజు ప్రార్థన చేశానా ఈరోజు వాక్యం విన్నానా ఈరోజు దేవుని సేవకుని వెంబడించానా దేవుని మాటలు విన్నానా ఈరోజు వాక్యం ఏదైనా చదివానా నీ ప్రవర్తనను ఏం చేసుకోవాలి కనిపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు కూడా దానికి క్యాలిక్యులేటర్ వేసుకోవాలి నీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలనేది వాక్యం సేవిస్తావు స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఒక కుటుంబానికి దేవుని సేవకుడు వెళ్ళాడు వెళితే దాదాపుగా సమయం 7 గంటల సమయం అవుతుంది 7 గంటల సమయంలో దేవుని సేవకుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారంట వరుసగా అమ్మగారేమో లోపల వంట చేస్తాం పిల్లలు కూర్చున్నారు సగం వంట అయింది సగం వంట అవ్వలేదు ఈ దేవుని సేవకుడు కూడా వచ్చాడు ఆయన కూడా పక్కన కూర్చున్నాడు పిల్లలందరూ కూడా చుట్టూ కూర్చున్నారు చుట్టూ కూర్చొని పిల్లలందరూ చుట్టూ కూర్చొని అన్నం సాగు వస్తా ఉన్నారండి అప్పుడు ఈ దేవుని సేవకులు అన్నాడండి అయ్యమ్మా ఎందుకు మీరు చుట్టూ కూర్చొని అన్నం సాగు వస్తారు అన్నం పెట్టుకొని తినొచ్చు కదా అన్నారు అంటే అప్పుడు ఆ చిన్నపిల్లలు అన్నారంట మేము ఏ రోజైనా ప్రార్థన చేసుకోకుండా తీతే మా అమ్మ కర్ర తీసుకొని కొట్టుడే కొట్టుడు ఎప్పుడన్నా ఎగబోయి తిన్నాం అనుకోండి ఆ రోజు మా అమ్మ ఏం చేస్తారు కర్ర తీసుకొని మా అమ్మ రావాలి ప్రార్థన చేయాలి గిన్నెలు తెరవాలి మేము అన్నం తినాలి అది చెప్పండి చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం గాదీ పెరిగారు చాలా మంది వయసు మీద పడతాం అయినా కూడా అజ్ఞానం అయినా కూడా వారి ప్రవర్తన అంతా ఎలా ఉందంటే అజాగ్రత్తగా ఉంది అందుకని వాకింగ్లో ఉంది ఒకడు తన ప్రవర్తనను కాపాడుకోకపోతే వాళ్ళ జీవితం ఏమైంది ఒకడు తన ప్రవర్తనను సరి చేసుకోకపోతే వాళ్ళ జీవితం ఏమైంది వాడి జీవితం ఏమైంది తెలుసా ఎంగిరిస్తున్నట్లాగా మార్చబడింది హల్లెలూయా చెప్పండి హల్లెలూయా అందుకని బైబిల్లో ఉంది నీ ప్రవర్తనను సరి చేసుకోకపోతే నీ ప్రవర్తనను కాపాడుకోకపోతే నీ ప్రవర్తనను అనుమానం కూడా క్రీస్తు రక్తం చేత కాపాడుకోకపోతే నువ్వు రోజు భార్యలే మరలా వెనక్కి వస్తావు హల్లెలూయా చెప్పండి నేను ఎంతమంది ముందుకు నెట్టాలని చూసినా ఎంతమంది నేను ముందుకు కొనసాగాలని చూసినా ఎంతమంది ప్రార్థన భక్తి జీవితం నడపాలని చూసినా నీ శుభ్రంత ఎప్పుడుంటది వెనక్కుండా ముందుకుండాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తనను మనం సరి చేసుకోవాలి మనల్ని మనం క్రమపరచుకోవాలి మనల్ని మనం క్రమపరచుకోవడమే వివేకులకు గొప్ప దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా మన జీవితంలో కూడా మనం దేవుని లభించాలని కోరుకోవాలంటే అయ్యా నాకు నీ జ్ఞానం లభించాలి నీ విజ్ఞానం లభించాలి నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలని ప్రభు సన్నిధిలో మనం ప్రభుని అడగాలి ఇక రెండో విషయం వస్తే అదే సన్నిధిలో నన్ను చదువుకుందాం అక్కడ కూడా మంచి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ మాట నేను చూపిస్తే దేవుని వాక్యాన్ని ముందుకు నడిపిస్తాం 15:31 వచనాలు చదువుకుందాం సన్నిధిలో గ్రంథం 15:31 అక్కడ కూడా ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వారికి చూడండి జ్ఞానుల సహవాసము జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో జీవమైనటువంటి వాక్యం ఎవరైతే వింటారో వారికంట జ్ఞానులతో సహవాసం ఏం చేస్తుందంట లభిస్తుంది జ్ఞానులతో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయాలి ఇప్పుడు ఎడవాలండి జ్ఞానులు ఇప్పుడు ఎక్కడ ఉండాలండి జ్ఞానులు ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలని మీరు ఆలోచన చేశారు వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని సంబంధించినటువంటి విశ్వాసంతో నువ్వు సహవాసం చేయాలి విశ్వాసి అవిశ్వాసం ఏం లేదంట ఏం లేదంటండి పొత్తు లేదు
దేవుని నమ్ముకున్న నీవు, దేవుని పనిలో ముందుకు వెళ్తున్నటువంటి నీవు, దేవుని పనిలో అన్నింటిలో సహకరిస్తున్నటువంటి నీవు, విశ్వాసికి అవిశ్వాసికి ఏం లేదంట? పొత్తు లేదు. పిల్లలు ఎవరైతే ఈ లోకాన్ని స్నేహించాలని కోరుకుంటారో, ఎవరైతే ఈ లోకాన్ని ఎక్కువగా స్నేహించి ఈ లోకము స్నేహాన్ని కోరుకుంటారో, ఈ లోకము స్నేహం దేవుడికి ఎలాంటిదంట? వైరమని వాక్యంలో ఉందండి. ఎందుకు ఈ మాట నేను సెలవిస్తున్నానంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది మంచి సహవాసం మనం చేయాలి. ఆరు నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లన్నీ కూడా ఇంటికి వస్తాయి. ఈ అలవాట్లన్నీ కూడా వీడు త్రాగడు, వీడు చాలా చాలా భక్తిగా జీవిస్తాడు, చాలా యథార్థంగా వెతుకుతాడు. కానీ అతను లోతలు వ్యక్తాను తాగుబోతు బీడీలు నమ్మలేవాడు, ఖైదీలు నమ్మలేవాడు, విచిత్రమైన వ్యక్తి. ఆ ఏం కాదులేండి, ఏ మాదిరిగా నీవు సమాసం చేస్తే వాడి వ్యసనాలు అన్ని కూడా ఎవరికి వస్తాయి? భక్తి ఉన్నటువంటి నిన్ను కూడా పాడు చేస్తుందని వాక్యంలో ఉంది. అలా చెప్పండి, కనుక జ్ఞానంలో సమాసం కావాలి, యథార్థవంతుల సమాసం కావాలి. బైబిల్ కూడా జ్ఞానం లేని వాడు ఎవరున్నారని మనం ఆలోచన చేస్తే, ప్రభు యేసు క్రీస్తు మహాజ్ఞాని నాతో సమాసము చేసిన వలన నీకేం జరుగుతుంది? సమాధానము. నాతో నువ్వు స్నేహం చేసినాడు, నాతో నువ్వు సమాసం చేసినాడుగా నీకు సమాధానాన్ని గౌరవిస్తాడంట. హల్లెలూయా. మరి ఈ లోకంతో సమాసం చేస్తే, ఈ లోకంతో మనం సమాసం చేస్తే, బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ లోకపు స్నేహం దేవునికి వైరమని వాటి సంగతి మంచి నడవడికను కూడా చెరిపిద్దరు కూడా లేఖనాలు మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు జ్ఞానుల సమాసం మనకు కావాలి, మంచి సమాసం కలిగి మన లోకంలో జీవించాలి. బైబిల్లో కూడా ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు, ఒక ఆయన పేరు దావీదు, ఇంకొక ఆయన పేరు యోనాతాను. ఇద్దరు మంచి స్నేహితులు పిల్లలు, ఎడబాటువంటి స్నేహితులు. శత్రువులు ఎంతమంది చూడాలని సంపరణ చూసినా కూడా, చూడండి శత్రువులు ఎంతమందిని దావీదుని అతను చేయాలని చూసినా కూడా, ఇదిగో యోనాతాను దావీదు మనసులు కలిసయ్యే లేఖనంలో వాళ్ళిద్దరు దేవుడు బహుగా ఆశీర్వదించారు. కొంత జ్ఞానంలో సమాసం చేస్తే మనకి జ్ఞానం లభిస్తుంది, జ్ఞానంలో సమాసం చేస్తే మనకి నెమ్మదిస్తుంది, జ్ఞానంలో సమాసం చేస్తే మనకి రక్షణ మార్గాన్ని దేవుడు ఇస్తాడు. కనుక జ్ఞానుల సమాసం నాకు కావాలయ్యని మన దేవుని సందులో కోరుకోవాలి. ఈ కాకలతో చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 23:10 ఆకలితో చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 23:10 ఒక మంచి మాట ఉంది, దాన్ని తీసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఒక మంచి ప్రవక్త మనకు కనిపిస్తాడు, ఒక మంచి ప్రవక్త. ఇదిగో దేవుని సన్నిధిలో ఎదిగింపబడినటువంటి వ్యక్తి, ఎప్పుడైతే ధనాన్ని ఆశించాడో ఇశ్రాయేలు ప్రజలను క్షమించడానికి వెళుతున్నప్పుడు ప్రభు అతన్ని ముట్టినప్పుడు, ఇదిగో ఆయన ఆయన ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఒక మాటని సరిస్తూ ఉన్నాడు. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాడు. 23:10 చదువుకున్నాడు. యాకోబు ఎవరు లెక్కిస్తారయ్యా? ఇశ్రాయేలు ఎవరు లెక్క పెడతారయ్యా? ఇదిగో నీతి మంతుల మరణం ఒకటి మరణము నాకు లభించును కాక. నీతి మంతుల వంటి మరణము ఏమి లభించాలని కోరుకున్నాడంటే, నీతి మంతుల మరణం. ఏ మరణం అంట? నీతి మంతుల మరణం. అది విజ్ఞానం, మంచి సహవాసం, ఆఖరిదిగా మంచి మరణం. మనం అంతం ఎలా ఉండాలి? మన ముగింపు ఎలా ఉంది? మన అంతం ఎలా ఉంది? మన చివరి దశ ఎలా ఉంది? మనం చివరిగా మన ముగింపుని ఎలా ముగిస్తాం అంటే, నీతి మంతులు మరణం అంటే మరణము నాకు రావాలని ప్రవక్త కోరుకున్నాడు. అలా లేదా మరణాన్ని కోరుకుంటాడండి. ఎందుకు కోరుకున్నాడంటే, ఈ మాట నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం చివరి శ్వాసకి వెళ్ళిపోయాను, ఈ చివరి శ్వాసలో నేను మంచి మరణాన్ని పొందుతాను. కనుక మరి ఉదయం కూడా మరి మన మధ్యలో అబ్రహాం గారు మధ్యలో లేదు, మంచి మరణాన్ని పొందుకున్నాడు. ఆయన నీతిమంతుని మరణం పొందుకున్నాడు. నీతిమంతుని మరణం యెహోవా దృష్టికి ఎంత విలువైంది. ప్రభు రాజ్యంలో ఆయన ఉన్నాడు, ఆయన కుమారులకు ఆదరణ కలిగినట్లు మనం ప్రార్థించాం. అయితే నేను చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే,
ఇక మన చివరి దేశం మన చివరి చివరి క్షణం ఎలా ఉండాలంటే నీతి కలిగి మనం చనిపో ఆ సత్యం లేక నీ సంకల్ పడి తాగుబోతుంది తాగి తాగి తెచ్చారు దరిద్ర మరణం ఆమె తెలుసులేండి పాపిష్టి పనులను చేసి ఎలిపోయిన రోగాలు తెచ్చుకుని వచ్చింది తీసుకపడండి అని అటువంటి పేరు కాదు మంచి మరణం ప్రభు నమ్ముకున్నాడు విశ్వాసం ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు భక్తి జీవితంలో ఉన్నాడు కన్ను మూసాడు దేవుడి రాజ్యంలోకి వెళ్ళాడురా శభాష్ అని మంచి మరణం పొందుకోవాలి చెప్పండి అందుకనే మంచి మరణం లభించాలని మరి గ్రామం కోరుకున్నాడు పిల్లరా మంచి జ్ఞానం కావాలని కోరుకున్నాడు మంచి సమాసం కావాలని కోరుకున్నాడు అవన్నీ కూడా దేవుడు మనకి దయచేశాడు కనుక మన కోరిక ఎలా ఉండాలి మన ఇష్టం ఎలా ఉండాలి ఈరోజు మనం పరిశీలించుకొని దేవుని సందులో ముందుకు వెళ్ళగా ప్రార్థన చేసుకుందాం తరువాత సన్ని కనులు పోయండి దేవుని సందులో ప్రార్థన చేద్దాం కనుక మంచి వ్యక్తి చక్కటి పాటలు పడేటువంటి వ్యక్తి ప్రార్థన వచ్చేటువంటి వ్యక్తి రోజు మన మధ్యలో లేరు ఏ రోజు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు అని వాక్యంలో ఉంది రేపటి దినము ఇది కాదని కూడా వాక్యం సాగిస్తాం ఇదిగో నీటి పొడవు లాంటి జీవితం వాడిపోయేటువంటి పువ్వు లాంటి జీవితం ఉదయాన్ని పూసి సాయంత్రానికి వాడిపోయేటువంటి మన బలహీనమైనటువంటి జీవితాలను ఎందుకో దేవుడు కాపాడుతూ ఎందుకో దేవుడు బలపరుస్తూ ఎందుకో దేవుడు ఆరోగ్యమిస్తూ నెమ్మదినిస్తూ ఆయన మనల్ని ముందు నడిపిస్తా ఉన్నారు అనేక మంది కన్ను మూస్తున్నారు అనేక మంది తెలియని రోగాలతో చనిపోతున్నారు చాలా మంది ఈ రోజున మనం పేపర్లో చూస్తూ ఉంటే రకరకాల వార్తలు వస్తున్నాయి తెలియనటువంటి రోగాలు విచిత్రమైనటువంటి జబ్బులు అనేక మంది మరణిస్తున్నారు అనేక మంది మరణిస్తున్నారు రేపటి దినం నీది కాదని వాకి ఈరోజు రక్షణ దినం ఈరోజు మారు ఈరోజు పశ్చాత్తాపం ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన మనం బాగు చేస్తాడు దేవచండి వ్యాపారిస్తున్నామండి ఒక సాగుకుని వ్యాపారిస్తున్నామండి మీ కోరిక ఎలా ఉండాలి మీ ఇష్టం ఎలా ఉండాలి అయ్యా నీ మీద నా అభిషేకం నాక నాకు ధనం అయ్యా కోటలు నిద్రలు నాకు అక్కర్లేదు నీ భక్తి జీవితం నాకు కావాలి సాగుకుని వెంబడిస్తున్న విశ్వాసి ఇదే కోరుకోవాలి సాగుకుడు ఎలాంటి వాడు ఎలాంటి ప్రార్థన చేసేవాడు అయ్యా అటువంటి ప్రార్థన అనుభవం రెండింతలుగా రెండు పావులుగా అనుభవించని ఈ కోరిక ఉండాలి నీ ఇష్టం ఉండాలి ఇష్టం మారని ప్రభు కోరుకుంటున్నాడు ఇంకెంతకాలం అజ్ఞానంగా చూస్తావు ఇంకెంతకాలం దేవుడిని తెలియకుండా ఎలగకుండా బుద్ధిహీనంగా బ్రతుకుతావు తెలుసుకో.